నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు కెరీర్ గైడ్. ఈరోజు కెరీర్ గైడ్లో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది 10th తర్వాత డిప్లొమా చేయాలనుకుంటున్న వారికి, అలాగే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్న వారు, అలాగే బీటెక్లో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా. సో వీటన్నిటికీ సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మీ బ్రెయిన్లో రేజ్ అయి ఉంటుంది. సో వాటన్నిటికీ ఈరోజు సొల్యూషన్ దొరకబోతుంది. మనతో పాటు ఉన్నారు హెలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నుంచి ఇద్దరు ఫ్యాకల్టీస్, సిహెచ్ కోటేశ్వరరావు గారు, హెచ్ఓడి ఆఫ్ ట్రిప్లీ, అండ్ బి హైందవి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఈసీ డిపార్ట్మెంట్ నుంచి. సో వీరిద్దరు ప్రైమ్ లైన్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే, అసలు ఈ హెలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ గురించి ఏం చెప్పాలి అని అంటే, అసలు అది ఎక్కడ ఉంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఏ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి మీ కాలేజ్లో? సో హెలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనే కాలేజ్ ఏలూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్ సమీపాన గల వేగవరం అనే ప్రాంతంలో ఉందండి. సో హిట్స్ కాలేజ్ అనేది 2009లో స్టార్ట్ చేశామండి. సో గత 1 ఇయర్ నుంచి అవర్ కాలేజ్ వైస్ చైర్మన్ అరసవిల్ అరవింద్ గారు టేకప్ చేశారు కాలేజ్ను. సో ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి దేర్ ఈజ్ ఏ అనామస్ డెవలప్మెంట్ ఇన్ అవర్ కాలేజ్. సో ఈ కాలేజ్లో మేము డిప్లొమా ఉందండి, ఇంజనీరింగ్ బీటెక్ ఉందండి, అదేవిధంగా ఎంటెక్ కూడా కోర్సెస్ ఉన్నాయండి. సో డిప్లొమాకి వచ్చేసరికి 5 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. సో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, అండ్ ఆల్సో డిప్లొమా ఇన్ ఈసీఎన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లాస్ట్గా డిప్లొమా ఇన్ సిఎస్ఎన్. సో సిఎస్సికి వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ 120 సీట్స్ అండి. సో రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా 60 సీట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో అదేవిధంగా బీటెక్లోకి వచ్చేసరికి వీఆర్ ఆఫరింగ్ 5 ఇంజనీరింగ్ కోర్సెస్ అండి. సో 5 ఇంజనీరింగ్ కోర్సెస్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీ అండ్ ట్రిబిలీ సిఎస్ఎన్. సో దీస్ ఆర్ ద 5 కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండి. అదేవిధంగా ఎంటెక్లో కూడా పీజీ కోర్సెస్ ఉన్నాయండి. సో ఈ పీజీ కోర్సెస్ కూడా 5 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. సో సివిల్ ఇంజనీరింగ్లోకి వచ్చేసరికి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్లోకి వచ్చేసరికి ఏమో మెషిన్ డిజైనింగ్ అనే స్పెషలైజేషన్ వాడుతున్నామండి. అదేవిధంగా ఈసీకి వచ్చేసరికి ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ విఎల్ఎస్ఐ, ట్రిబిలీకి వచ్చేసరికి పవర్ సిస్టమ్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, అదేవిధంగా సిఎస్ఈ ఎంటెక్ ఇన్ సిఎస్ఈ. సో దీస్ ఆర్ ద 5 కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ఎంటెక్ అండి. ఓకే మేడం, మీరు చెప్పండి ప్రత్యేకంగా ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? సార్ చెప్పినవన్నీ రెగ్యులర్గా ఉండే కోర్సెస్ కదా, ప్రత్యేకంగా ఏమి న్యూ కోర్సెస్ యాడ్ చేశారు మీ కాలేజ్కి? ఇప్పుడు ప్రజెంట్ కాలేజ్లో అయితే బీటెక్ ఎంటెక్ మాత్రమే ఉండదండి, రీసెంట్గా డిప్లొమా కూడా డెవలప్ చేస్తున్నారు. అలాగే బీటెక్ వచ్చేసరికి సిఎస్ఈ డిపార్ట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఒకటి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఒకటి, అలాగే డేటా స్ట్రక్చర్ అనేది, ఈ 3 కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉండేలా ఇప్పుడు రీసెంట్గా డెవలప్ చేస్తున్నారండి ఈ ఇయర్ నుంచి. ఓకే, అసలు మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్టూడెంట్స్ ఏ కోడ్తో జాయిన్ అవ్వాలి, కౌన్సిలింగ్లో ఏది చూస్ చేసుకోవాలి అంటే? లైక్ ఇప్పుడు డిప్లొమా వచ్చేసరికి 10th పాస్ అయిన వాళ్ళు పాలిసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మా కాలేజీని చూస్ చేసుకోవచ్చు అండి. అలాగే లైక్ బీటెక్ వాళ్ళైతే కనుక ఎంసెట్ ఇంటర్ బీటెక్లో జాయిన్ అయిన అవ్వాలనుకునే వాళ్ళు ఎంసెట్ రాసి క్వాలిఫై అయిన తర్వాత మాకు కాలేజ్ కోడ్ వచ్చేసి హెచ్ఏటి, ఆ కాలేజ్ కోడ్ని సెలెక్ట్ చేసుకుని మా కాలేజ్లో బీటెక్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎంటెక్ సైట్ చూసుకుంటే కనుక పీజీ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత HITE 1 హిట్ అనే కోడ్ నుంచి మా కాలేజ్లోకి జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ కోర్స్ ద్వారా మా కాలేజ్లోని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే సార్, మీరు చెప్పండి అసలు మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది కాలేజ్లో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? జనరల్గా బీటెక్ కాలేజ్ అంటేనే ఫ్రీ బర్డ్గా ఉండొచ్చు, 4 ఇయర్స్ పాటు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు స్టూడెంట్స్. అసలు మీ కాలేజ్లో ఎటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది? ఓకే, మా కాలేజ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి మా కాలేజ్ వైస్ చైర్మన్ అరసవిల్ అరవింద్ గారు అండి. హీఈస్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. సో రూరల్ ఏరియాలో హై క్వాలిటీ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో కాలేజీని చాలా డెవలప్ చేస్తున్నారండి. సో కాలేజ్ డెవలప్ చేస్తున్నవి కాకుండా మన కాలేజీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్, అది డిప్లొమా కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఏ కోర్స్ తీసుకున్నా సరే, సో అట్ ది ఎండ్ ఆఫ్ ఫైనల్ ఇయర్, సో డిప్లొమా అయితే 3rd ఇయర్లో, బీటెక్ అయితే 4th ఇయర్లో, ఎంటెక్ అయితే 2nd ఇయర్లో, ఎప్పుడైతే మనం డిగ్రీ కంప్లీట్ చేస్తామో డిగ్రీ సర్టిఫికేట్తో పాటు కంపల్సరీగా జాబ్ ఆఫర్ అనేది, ప్లేస్మెంట్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మా కాలేజీని రన్ చేస్తున్నారండి. ఓకే మేడం, మీరు చెప్పండి అసలు
కాలేజ్లో క్లాస్ రూమ్లో ఎంతైతే వింటామో దానికి మించి మనం లైబ్రరీలో చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీ కాలేజ్లో లైబ్రరీ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? డిజిటల్ లైబ్రరీస్ అందుబాటులో ఉంటున్నాయి ప్రతి కాలేజ్లో కూడా. మీ కాలేజ్లో కూడా అటువంటి ఫెసిలిటీ ఉందా స్టూడెంట్స్? ఉందండి, డిజిటల్ లైబ్రరీతో పాటు లైబ్రరీస్లో 10,000 బుక్స్ వరకు వాల్యూమ్స్ అనేవి ఉన్నాయి. లైక్ నేషనల్ ఇంటర్నేషనల్ సైడ్ నుంచి కూడా బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఓన్లీ మనం చెప్పేది కాకుండా వాటి నుంచి ఇంకొంచెం తెలుసుకునే విధంగా బుక్స్ అనేవి అంటే ఎప్పటికప్పుడు న్యూ బుక్స్ కూడా అటాచ్ చేస్తూ ఉంటామండి లైబ్రరీలో. దాని ద్వారా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచిగా చదువుకుని ఎగ్జామ్స్ బాగా రాయాలనేసి లైబ్రరీలో బుక్స్ అనేది అవైలబుల్గా ఉంచుతాం. ఓకే, అసలు మీ కాలేజ్లో స్టూడెంట్స్ని ఏ రకంగా మోటివేట్ చేస్తారు స్టడీస్ వైపుని మళ్ళించడానికి? జనరల్గా ఐఏఎస్ గ్రూప్ వాళ్ళు వినడం కష్టం, ఒక మెచ్యూర్డ్ మైండ్ అనేది వస్తుంది, ఆటలు వీటికి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. వాళ్ళని మోటివేట్ చేయడానికి మీరు ఏ సిస్టమ్ని యూజ్ చేస్తారు అసలు? సో మోటివేషనల్ అంటే వన్స్ మన కాలేజీలో జాయిన్ అయ్యారంటే అది డిప్లొమా కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు. సో మన కాలేజీలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచి సో వీఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అండి. సో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ కూడా 24/7 మానిటరింగ్ చేస్తారండి స్టూడెంట్స్ని. సో మానిటరింగ్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్ అకాడమిక్ పరంగా ఎలా ఉన్నారు, సో అందరూ 60 మెంబర్స్ ఒక క్లాస్ రూమ్లో 60 మెంబర్స్ ఉంటే సో ఎంతమంది మనం చెప్పే క్లాసెస్ గెయిన్ చేస్తున్నారు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు. సో వాళ్ళని కూడా ఇంప్రూవ్ చేయాలంటే మనం ఏ క్లాసులు కండక్ట్ చేయాలి, లైక్ స్టడీ అవర్స్ కండక్ట్ చేయాలా, లేకపోతే సెమినార్స్ కండక్ట్ చేయాలా, లేకపోతే ఎక్స్ట్రా క్లాసెస్ కండక్ట్ చేయాలా? సో ఇవన్నీ కండక్ట్ చేయాలంటే మేనేజ్మెంట్ సపరేట్గా ఎక్స్ట్రా క్లాసెస్ కండక్ట్ చేస్తుందండి. అదేవిధంగా మోటివేషనల్ క్లాసెస్ వచ్చేసరికి మన కాలేజీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్స్ వాళ్ళు ఏ ఈవెంట్లో అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు, లైక్ స్పోర్ట్స్ కావచ్చు లేదా కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, అకాడమిక్స్తో పాటు మిగతా ఈవెంట్స్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మోటివేషనల్ అకాడమిక్ మోటివేషన్కి వచ్చేసరికి వీఆర్ ఆఫరింగ్ సో మెనీ రిసోర్స్ పర్సన్స్ అండి. సో లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ నుంచి కెరీర్ గైడెన్స్ కోసం మోటివేషనల్ పర్సన్ మనం తీసుకొచ్చి సెమినార్స్ కండక్ట్ చేస్తామండి. అదేవిధంగా మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి మనం క్లాసెస్ రన్ చేస్తామండి. సో స్టూడెంట్స్ అకాడమికే పరం కాకుండా పర్సనల్గా అతను పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి క్లాసెస్ అయితే కావాలో అన్ని విధాల మోటివేషన్ క్లాసెస్ మనం కాలేజీలో కండక్ట్ చేస్తామండి. సార్, ప్రధానంగా ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ కాలేజెస్కైనా ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీస్ అనేది అందుబాటులో ఉంటుంది. సో మీ కాలేజ్కి హాస్టల్ ఫెసిలిటీ ఉందా? అసలు బాయ్స్ అండ్ గర్ల్స్కి సెపరేట్గా ఉంటుందా? మా కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. సో టోటల్ కాలేజ్ వచ్చేసరికి 40 ఏకర్స్లో ఉంటుందండి. సో 40 ఏకర్స్లో ఉన్న వల్ల దేర్ ఆర్ సపరేట్ హాస్టల్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండి. సో సపరేట్ బిల్డింగ్స్లోనే గర్ల్స్ బాయ్స్ హాస్టల్ మనం ఏర్పాటు చేసామండి. సో గర్ల్స్ హాస్టల్కి బాయ్స్ హాస్టల్కి సపరేట్ వార్డెన్స్ ఉంటారు, 24/7 సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటారు. సో దేర్ ఈజ్ నో ప్రాబ్లం అబౌట్ ది హాస్టల్స్ అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడానండి. సో మనకి ఏలూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి మన కాలేజ్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీలో ఉంటుందండి. మనం సో మెనీ 15 బస్సెస్ రన్ చేస్తామండి. సో కాలేజ్ బస్సు కూడా కాకుండా మనకి ఏలూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి మన కాలేజీకి ఆర్టీసీ బస్సెస్ ఉంటాయండి, సో మెనీ ఆటోస్ ఉంటాయండి. సో వాటి ద్వారా ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుందండి కాలేజ్కి. ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్గా ఉంటే స్టూడెంట్స్ కూడా ఈజీగా ఇన్ టైంలో రీచ్ అవుతారండి. మేడం, మీరు చెప్పండి, మీ కాలేజ్కి సంబంధించి ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కాలేజ్కి వెబ్సైట్ వచ్చి www.helapuri.organization అని ఒకటి, అలాగే యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఈ కాలేజ్ వెబ్సైట్స్ ఉన్నాయండి. అండ్ లైక్ ఏమైనా ప్రోగ్రామ్స్లో పిల్లలు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అలా వాటిలో ఎక్స్ప్రెస్ చేయడం, ఏమైనా న్యూగా ఏమైనా మనం కాలేజ్లో డెవలప్ చేసిన అందులో చూపించడం వల్ల అంటే వాటిని చూసన్నా మా కాలేజ్కి ఇన్స్పైర్ అవుతారు అనే ఒక ఉద్దేశంతో ఈ వెబ్సైట్స్ని రన్ చేస్తున్నామండి. ఓకే, ఇట్స్ అ గుడ్ డెసిషన్ కూడా. ఇంకొంచెం కమెంట్స్ ద్వారా అసలు వాట్ స్టూడెంట్ వాంట్స్ అనేది కూడా బయటకు వస్తుంది, ఎక్స్ప్లోర్ చేస్తారు వాళ్ళు కూడా. సో సార్, మీరు చెప్పండి, అసలు ఎందుకు ఈ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి అని అంటే రీజన్ ఏం చెప్తారు? సో ఎందుకు మా కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే అవర్ మేనేజ్మెంట్ సార్, వైస్ చైర్మన్ గారు అర్సవల్లి అరవింద్ గారు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే రూరల్ ఏరియాలో హై క్వాలిటీ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి మనం అన్ని విధాలా సపోర్ట్ చేస్తామండి. వన్స్ మా కాలేజ్లో స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు మనం మానిటరింగ్ చేస్తూ ఉంటామండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫైనల్ ఇయర్స్ ఆ స్టూడెంట్ డిగ్రీ సర్టిఫికేట్తో పాటు కంపల్సరిగా జాబ్ ప్లేస్మెంట్
ఇవ్వాలి అనే ఉద్దేశంతో రన్ చేస్తున్నామండి. జాబ్ ఒకటే కాకుండా ఆ స్టూడెంట్ హైయర్ ఎడ్యుకేషన్లో చదవాలన్నా లేదా ఫర్దర్ గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా మనం అన్ని విధాల క్లాసెస్ కండక్ట్ చేస్తామండి. సో జాబ్ రావాలంటే క్యాంపస్ డ్రైవ్స్ కూడా ప్లే చేస్తామండి, ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తాం. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ చదవాలంటే త్రూ గేట్ ఎగ్జామ్ కానివచ్చు, ఐలెట్స్ కావచ్చు, జీఆర్ఏ టోఫిల్ కావచ్చు, వీటికి కూడా మనం స్పెషల్ క్లాసెస్ అనేవి ట్రైన్ చేస్తామండి. థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే మనం స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ సెక్టర్ లైక్ పిఎస్సి, సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్సిస్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, సో వీటన్నిటికీ మనం స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఒక స్టూడెంట్ ఏ ఫీల్డ్లో అయితే వాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో సో ఆ ఫీల్డ్లో మనం ట్రైనింగ్ అనేది ఇస్తామండి. ఓకే మేడం, మీరు చెప్పండి, ప్రాక్టికల్ ల్యాబ్స్ ప్రాక్టికల్గా ల్యాబ్స్ ఉన్నాయా మీ కాలేజ్లో? ఉండండి, ఆఫర్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్కి వచ్చేసి ల్యాబ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో అందరికీ కామన్గా ఉన్న సెకండ్ డిపార్ట్మెంట్ సెకండ్ ఇయర్ నుంచి ఎవరికి వాళ్ళకి కోర్స్ ఎయిడ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే ఓన్లీ థియరటికల్గా కాకుండా ప్రాక్టికల్గా నాలెడ్జ్ పెంచుకొని ఎలాగ ఏంటి అని చేయడానికి కూడా మేము ల్యాబ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసాము. ఇంకా లైక్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఈసీ, ట్రిబ్లీ, మెకానికల్, సివిల్ డిపార్ట్మెంట్స్లోకి వచ్చి కంప్యూటర్ ల్యాబ్స్ కూడా అవైలబుల్గా, అంటే ఓన్లీ అందరికీ కూడా కంప్యూటర్ ల్యాబ్ అనేది ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అవసరం ఉంటుంది కదా, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ తెలుసుకోవడం కోసం. కానీ ఈ లైక్ 3 ల్యాబ్స్ ఉంటాయండి కంప్యూటర్ ల్యాబ్స్, అలాగే ఒక్కొక్క ల్యాబ్కి వచ్చి 100 కంప్యూటర్స్ ఉన్నాయి. అంటే ఎట్ ఎ టైమ్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ల్యాబ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే మేడం, అసలు ఈ ఫిజికల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, మీ కాలేజ్లో ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు లైక్ యోగా? ఫిజికల్ యాక్టివిటీస్ అంటే స్టూడెంట్ యొక్క మైండ్ యాక్టివ్గా ఉండాలి, లైక్ ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినా ఎగ్జామ్స్లో కానీ లైక్ ఎనీ టైమ్ ఒక టైంలోనే సమ్ మోర్ టాస్క్స్ అనేది చేయడానికి వాళ్ళకి మైండ్ యాక్టివ్గా ఉండాలనేసి మోటివేషన్ క్లాసెస్ ఎవ్రీ వీక్ వన్స్ మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి, మేనేజ్మెంట్ క్లాసెస్ కూడా ఉంటాయండి, కండక్ట్ చేస్తాము. లైక్ ఏంటంటే వాళ్ళు మనం చెప్పే స్కిల్స్ని వాళ్ళు డెవలప్ చేసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేస్తాము. లైక్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద డెవలప్ చేస్తాం, లైక్ డాన్స్, సింగింగ్ ఇట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. రీసెంట్గా కాలేజ్లో వచ్చేసి యూనివర్సిటీ వైజ్ సెంట్రల్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేశారు సార్, అర్సవేల్ అరవింద్ సారు దానికి కండక్ట్ చేశారండి. లైక్ ఇంకా సెంట్రల్ జోన్లో వచ్చేసి హ్యాండ్బాల్ కోచెస్, లేడీస్కి హ్యాండ్బాల్ కోచెస్ టీం ద్వారా స్పోర్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము. ఇంకా లైక్ వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటే ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఎవ్రీ స్టూడెంట్ని కూడా దానికి తగ్గట్టుగా కల్చరల్ యాక్టివిటీస్ ఈవెంట్స్ అనేవి మా కాలేజ్లో కండక్ట్ చేస్తాం. ఓకే సార్, మీరు చెప్పండి, ఇప్పటి వరకు అయితే కాలేజ్ గురించి, ఫెసిలిటీస్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. కమింగ్ టు ద సబ్జెక్ట్, మీరు ట్రిప్లీ హెచ్ఓడి కదా, సో ట్రిప్లీకి సంబంధించిన స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, సో ఆ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఫస్ట్ ట్రిప్లీకి వచ్చేసరికి మన కాలేజ్లో 3 కోర్సెస్ ఆఫర్ చేస్తామండి, డిప్లొమా ఇన్ ట్రిప్లీ, బీటెక్ ఇన్ ట్రిబ్లీ, ఎంటెక్ ఇన్ ట్రిబ్లీలో పవర్ సిస్టమ్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. సో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తక్కువ వయసులో, అట్ ద ఏజ్ ఆఫ్ స్మాల్ ఏజ్లో, తక్కువ వయసులో అతి తక్కువ సమయంలో, ఐ మీన్ కోర్సు కూడా డ్యూరేషన్ కూడా 3 ఇయర్స్ అండి. సో అతి తక్కువ వయసులో అతి తక్కువ సమయంలో మనం జాబ్ కావాలనుకుంటే కంపల్సరీగా మనం ట్రిబ్లీలో జాయిన్ అవ్వాలండి. సో ట్రిబ్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి, దేర్ ఆర్ 2 సెక్టర్స్, ఎలక్ట్రికల్ సెక్టర్ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ సెక్టర్స్ అండి. సో దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో మొత్తం మనకంతా కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనేది సో డే టు డే లైఫ్లో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ పవర్ అండ్ సో మనం పవర్ని ఎలా జనరేట్ చేస్తాము, పవర్ ఎలా ట్రాన్స్మిట్ చేస్తాము, అదే పవర్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము, ఎలా యూటిలైజ్ చేస్తాము, ఇదంతా మనం ట్రిబ్లీలో చదువుకుంటాం. అదేవిధంగా ఆ పవర్ని ఎలా, పవర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్లో పవర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం, దాంట్లో ఉన్న ఫాల్ట్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ మనం చదువుకుని అట్ ది ఎండ్ ఆఫ్ 3rd ఇయర్ అతి తక్కువ వయసులోనే స్కిల్ ఓరియంటెడ్ జాబ్ అనేది మనం గెయిన్ చేయగలుగుతామండి. సో విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాబ్స్, అకాడమిక్ థియరీ క్వశ్చన్ థియరీ సబ్జెక్ట్స్ ఇవన్నీ, దీని ద్వారా మనం డిప్లొమా కంప్లీట్ అవ్వగానే యాజ్ ఏ స్కిల్ పర్సన్ కింద మనం జాబ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత త్రూ ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా మనం
బీటెక్ లో ట్రిబ్లీ బ్రాంచ్ జాయిన్ అవ్వాలంటే ఎంసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మన కాలేజ్ తీసుకుంటే సో ఇక్కడికి వచ్చేసరికి కూడా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఉంటాయండి, ప్రైవేట్ సెక్టర్లో కూడా జాబ్స్ ఉంటాయండి ట్రిబ్లీలో. సో గవర్నమెంట్ సెక్టర్లోకి వచ్చేసరికి లైక్ నవరత్న కంపెనీస్, సెయిల్, గెయిల్, ఓకేనండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, సో ఇలా నవరత్నస్, మినిమ రత్నస్, సో ఈ కంపెనీస్లో మనం గవర్నమెంట్ సెక్టర్లో జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్కి వచ్చేసరికి అన్ని ఫీల్డ్లు అండి, సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, మార్కెటింగ్ ఫీల్డ్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు, అన్ని ఫీల్డ్లో కూడా యాజ్ ఏ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో ఈ జాబ్ రోల్ అయితే మనకు సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మనకి డే టు డే లైఫ్లో ఈ రోజుల్లో ఈ ఫీల్డ్ ఉందని అదేమీ కాకుండా పర్మనెంట్గా మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉండే ఏకైక బ్రాంచ్ ఏంటంటే ట్రిబ్లీ బ్రాంచ్ అండి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్ కూడా అంటారండి. సో దీనికి మాత్రం ఎప్పుడు ఆఫర్స్ ఉంటూనే ఉంటుంది. ఓకే మేడం, మీరు చెప్పండి, ఈసీఈ సబ్జెక్ట్కి సంబంధించి, ఈ కోర్సుకి సంబంధించి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో ప్రజెంట్? స్టూడెంట్స్ దాన్ని చూస్ చేసుకోవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నవే డేస్లో మనం అందరూ డిజిటల్ మీద వర్క్ చేస్తూ ఉంటాము. లైక్ ఎలక్ట్రానిక్ ఇప్పుడు ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళచ్చు, అలాగే కమ్యూనికేషన్ సైడ్ కూడా వెళ్ళచ్చు. లైక్ ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే మనం సెల్ ఫోన్స్ యూస్ చేస్తున్నాం ఇప్పుడు, లైక్ 2G 3G నుంచి ఇంకా డెవలప్గా 5G కూడా వచ్చాము కదండి. ఇవన్నీ కమ్యూనికేషన్ ఇందులో జాయిన్ అవి తెలుసుకోవడం వల్ల వీటికి ఉపయోగం ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ ఇప్పుడు మన సెన్సార్స్ని యూస్ చేసుకొని లైక్ మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే ఆటోమేటిక్గా డోర్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ లైక్ కమ్యూనికేషన్ గురించి కూడా ఉంటుంది. వీటితో పాటు అనేదర్గా అంటే ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్తో పాటు ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత ఆ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఇప్పుడు మనం టీవీస్ ఉంటాయి లైక్ ఏసీస్, ఇవన్నీ కూడా మన దగ్గర నుంచే మన ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకుంటున్నాం. ఏంటంటే ఇదొక ప్రోగ్రామింగ్ ఉంటుంది దాంట్లో, అలా ప్రోగ్రామ్స్ని యూస్ చేసి మన ఉన్న దగ్గర నుంచే వాటిని ఆపరేట్ చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ ఉండటం వల్ల ఇది ఎక్కువగా తీసుకుంటే మంచిగా ఉంటుంది. లైక్ ఇంకేంటంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇందులో ఐటీ వర్క్షాప్ అనేసి ఉంటుందండి. లైక్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు ల్యాబ్ ఏంటి, ఎలక్ట్రానిక్స్ ఏంటి ఏంటి కొంచెం మందికి తెలియకుండా ఉంటుంది, తెలుసుండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్ ఇట్లా ఎలా ఉంటాయి అనేవి నార్మల్గా ఫస్ట్ ఇయర్లో ఫండమెంటల్స్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఫస్ట్ ఇయర్లో నేర్పిస్తాం. నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఇయర్లో అయితే ఇండివిజువల్గా ల్యాబ్స్ ఉంటాయి, ఎంపీ అండ్ ఎంసీ, డిజిటల్ కమ్యూనికేషన్స్ అండ్ విఎల్ఎస్ఏ, ఇంకా ఈడీసీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, అంటే వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు కదండి. అట్లాంటివన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళు తెలుసుకునేలా. ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, లైక్ చూడగానే ఆల్రెడీ మాకు ఇది తెలుసు అన్న ఉద్దేశంతో ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ వాటి మీద బేసి ఇప్పుడు లైక్ ఎక్కువగా విఎల్ఎస్ఏ అండ్ ఎంఎడి సిస్టమ్స్ మీద మనకి జాబ్స్ ఎక్కువగా ఉంటున్నాయండి. లైక్ ఇదే కాకుండా ఈసీ డిపార్ట్మెంట్కి వచ్చి ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా ఎక్కువగా జాబ్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్లో కూడా లైక్ కమ్యూనికేషన్ కాబట్టి టెలికమ్యూనికేషన్ల సైడ్ కూడా ఈ జాబ్స్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ సైడ్కి వస్తే ఆర్ఆర్బీస్, బిహెచ్ఎల్, డిఆర్డిఓ ఇట్లాంటివన్నిటికీ కూడా ఎక్కువగా అన్ని బ్రాంచెస్తో కన్నా ఈసీ వాళ్ళకు కూడా ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఎంటెక్లో కూడా విఎల్ఎస్ఏ అండ్ ఎంఎడి సిస్టమ్ ఉంది కాలేజ్లో. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వీటి మీదే బేస్ అవుతుంది కాబట్టి ఈసీఈ డిపార్ట్మెంట్లో సిఎస్సి లైక్ ఇది సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చండి. ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సైడ్ కాకుండా సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్తే సిఎస్సి వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే మనం వీటితో పాటే జావా ఇలాంటి కొన్ని లాంగ్వేజ్, జావా, C++ ఇట్లాంటి లాంగ్వేజెస్ కొన్ని నేర్చుకోవడం వల్ల వాళ్ళకైతే ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయో మనకి కూడా అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి అనే ఉద్దేశంతో ఈసీఈ ద బెస్ట్ అనేసి నా ఒపీనియన్. ఓకే, మనమైతే ఆడియన్స్కి ఒక సబ్జెక్ట్ అదేంటి బీటెక్లో ఏ కోర్స్ తీసుకుంటే క్లారిటీ ఇద్దాం అనుకున్నాం. మీ ఇద్దరు సబ్జెక్ట్ విన్న తర్వాత ఇప్పుడు ఈ రెండు కోర్సుల్లో మేమే చూస్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ వస్తేమో, అన్ని స్పెసిఫికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి రెండింటికి కూడా. సో సార్ మీరు చెప్పండి, అసలు ట్రిప్లీ చదివిన స్టూడెంట్స్కి బయట ఏ కంపెనీస్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటున్నాయి, అలాగే ఎంతవరకు ఇన్కమ్ అనేది కావాలి కదా మనం
చదువుకునేదే ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఎంత వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ ట్రిపుల్ చదివిన వాళ్ళు సో ట్రిపుల్ చదివిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ట్రిపుల్ డిప్లొమా కంప్లీట్ చేసినా బీటెక్ కంప్లీట్ చేసినా ఎంటెక్ కంప్లీట్ చేసినా దే ఆర్ స్కిల్డ్ పర్సన్స్ అండి సో దే ఆర్ స్కిల్డ్ పర్సన్స్ ఆల్వేస్ వర్కింగ్ విత్ పవర్ సెక్టర్ సో ద సాలరీ విల్ బి వెరీ హై ఉంటుందండి సో కంపేర్ టు గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ కాబట్టి కంపేర్ టు ద సాలరీ విల్ బి హై రేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ వాళ్ళు ఎంతైతే సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారో అంతే సాలరీ గవర్నమెంట్ సెక్టర్లో ఉంటుందండి అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా కావచ్చు స్టేట్ గవర్నమెంట్ అయినా కావచ్చు అండి సో స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఏపీ పవర్ జనరేషన్ నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో ఏపీ డిస్కమ్స్ సో వీటిలో సాలరీ కూడా చాలా బాగా ఉంటుందండి అదేవిధంగా గవర్నమెంట్ జాబ్సే కాకుండా ప్రైవేట్ జాబ్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు ఈవెన్ ఐటీ సెక్టర్లో తీసుకున్న ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ విత్ పవర్ అండి సో ఈ ఐటీ సెక్టర్లో కూడా మనకి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ సో ఎలక్ట్రికల్ జాబ్స్ అన్నీ ఉంటాయండి ఓకే మేడం మీరు చెప్పండి యాజ్ యూ సెడ్ ప్రీవియస్గా ఏ స్టూడెంట్కైనా సరే అర్థమయ్యేటట్టు ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయన్నారు కొంతమంది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మేము బీటెక్ చేయాలి అనుకునే ఒక డెసిషన్కి వస్తుంటారు అటువంటి స్టూడెంట్స్కి మీ దగ్గర ఏమైనా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడానికి ఆ స్టూడెంట్స్కి సెపరేట్ ఇంట్రెస్ట్ కలిగించడానికి ఏమైనా యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారా లైక్ ఏంటంటే వాళ్ళకి అసలు తెలియదు కదండి ఈ బ్రాంచెస్ గురించి వాటి గురించి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళకి అర్థమైపట్టే లైక్ స్టడీ అవర్స్ అని ఇట్లాంటివన్నీ తీసుకొని వాళ్ళని తెలియని పర్సన్స్కి కొంచెం కేర్ ఎక్కువగా తీసుకుంటారు ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు కదండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి ఎలా మోల్డింగ్ చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు అన్న ఆలోచనతో వాళ్ళని నేను మోల్డింగ్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే విధానం లైక్ అమ్మో ఇది వద్దు నాకు అన్న లైక్ ఎందుకు వచ్చాను అనవసరంగా అనుకోకూడదు కదా ప్రతిదీ అని అలా అనుకోకుండా వాళ్ళు ఓకే నేను తీసుకున్నది బెస్ట్ చాయిస్ నాది ఇంకా ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఫ్యాకల్టీ అనేది వాళ్ళు మోల్డింగ్ చేస్తారండి రైట్ సార్ నిజంగానే ఒక 4 ఇయర్స్ కోర్స్ అంటే బీటెక్ ఒక్కటిని 4 ఇయర్స్ కోర్స్ రిమైనింగ్ అన్ని 3 ఇయర్స్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ డిప్లొమా 2 ఇయర్స్ ఇట్లా కంప్లీట్గా చిన్న చిన్న ఇయర్ తక్కువ స్పాన్లో ఉంటుంది బీటెక్ మాత్రమే 4 ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఒక కాలేజ్లో మనం చదువుతున్నామంటే మనం కరెక్ట్గా చూస్ చేసుకుంటున్నామా లేదా అని దాని గురించి స్టూడెంట్స్ ఆలోచించాలంటే ఫస్ట్ మీ వెబ్సైట్ని చెక్ చేస్తారు మీ వెబ్సైట్ని చెక్ చేసినప్పుడు కాలేజ్ మీద మేనేజ్మెంట్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఫ్యాకల్టీ మీద కూడా అంతే ఇంపాక్ట్ సో ఫ్యాకల్టీ మీరు ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు ఎంత ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఎవ్రీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ప్రొఫెసర్స్ ఉంటారండి అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారండి ఆల్ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారండి సో డిప్లొమా కావచ్చు బీటెక్ కావచ్చు ఎంటెక్ కావచ్చు ఎంటెక్ బీటెక్ వచ్చేసరికి ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ డీల్ చేస్తారండి డిప్లొమాకి వచ్చేసరికి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సబ్జెక్ట్స్ డీల్ చేస్తుంటారండి సో మనకి స్టార్టింగ్ మన కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి మేనేజ్మెంటు అలాంగ్ విత్ ఫ్యాకల్టీ మెంబర్స్తో మనం ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉంటే 60 మెంబర్స్ని డివైడ్ చేస్తామండి డివైడ్ చేసి క్లాస్ క్లౌన్సలర్స్ అని చెప్పి ఒక రోల్ పెట్టి 10 మెంబర్స్ కావచ్చు 20 మెంబర్స్ కావచ్చు ఎవ్రీథింగ్ సో అకాడమిక్స్ కావచ్చు నాన్ అకాడమిక్స్ కావచ్చు పర్సనల్ ఈవెంట్స్ కావచ్చు వాళ్ళకున్న ప్రతి ప్రాబ్లము ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ ఫీల్డ్లో అయితే వీక్గా ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి ఫ్యాకల్టీ అనేది మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తారండి సో అదేవిధంగా ఈ 4 ఇయర్స్ మన దగ్గర ఉంటారు కాబట్టి ఫ్యాకల్టీ అయిన వాళ్ళు స్టూడెంట్తో ఫ్రెండ్లీ నేచర్తో మూవ్ అవుతారండి హాస్టల్లో ఉన్న వాళ్ళు కావచ్చు డే స్కాలర్ కావచ్చు హాస్టల్లో 4 ఇయర్స్ ఉండాలని కొంత ఇబ్బంది పడతారండి కానీ ఆ ఇబ్బంది లేకుండా ఫ్యాకల్టీ అనేది స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ఇంట్లో ఎలా అయితే బిహేవ్ చేస్తాడో ఎల్డర్ బ్రదర్ లాగా ఎల్డర్ సిస్టర్ లాగా ఎలా అయితే ఉంటారో సో మన హాస్టల్లో ఉన్న అనే ఫీలింగ్ లేకుండా మనం వీక్లీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి సపరేట్గా కండక్ట్ చేస్తాం సపరేట్ గర్ల్స్ హాస్టల్లో సపరేట్గా బాయ్స్ హాస్టల్లో సపరేట్గా కండక్ట్ చేస్తాం సో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల మేము హాస్టల్లో ఉన్నాము మేము పేరెంట్స్తో లేమనే లోన్లీనెస్ అనేది మనం రిమూవ్ చేయొచ్చండి హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ హోమ్ సిక్ కన్ఫర్మ్ గా ఉంటుంది ఫెస్టివల్స్ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోలేదు అనే ఫీలింగ్ లో సెపరేట్ ఫెసిలిటీస్ ఏమున్నాయి మీ కాలేజ్ సో హాస్టల్లో సెపరేట్ ఫెసిలిటీస్ అంటే మా కాలేజ్లో 10 ఏకర్స్లో స్పోర్ట్స్ గ్రౌండ్ ఉందండి సో ఈ 10 ఏకర్స్ స్పోర్ట్స్ గ్రౌండ్లో ఇండోర్ గేమ్స్ ఉంటే అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయండి సో అలాంగ్ విత్ అవుట్డోర్ గేమ్సే కాకుండా కల్చరల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం లైక్ సింగింగ్ కావచ్చు డ్యాన్సింగ్ కావచ్చు ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాం
మంత్లీ వైజ్ కానీ సెమిస్టర్ టూ ఈవెంట్స్ కానీ కండక్ట్ చేస్తాం. సో అలాంగ్ విత్ కల్చరల్ ఈవెంట్సే కాకుండా మనం సెమిస్టర్కి ఒక టెక్నికల్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తామండి. సో ఆ టెక్నికల్ ఫెస్ట్లో ఆ స్టూడెంట్కి ఏ ఫీల్డ్లో అయితే వాడు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నాడో ఆ ఫీల్డ్లో మనం ఎంకరేజ్ చేస్తూ ఆ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటామండి. అదేవిధంగా మనకు సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి సపరేట్గా మనకి ఎనీ ఎమర్జెన్సీ, ఆ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా నార్మల్ ఎమర్జెన్సీ వచ్చినా సరే మనకి మెడికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా క్యాంపస్లోనే ఉంటారండి. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అబౌట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో మేడం మీరు చెప్పండి, ఓవరాల్గా క్లాస్ రూమ్లో విన్నది వేరు, బయట అవుట్డోర్ వెళ్ళి వినింది వేరు. సో బీటెక్ స్టూడెంట్స్ అనగానే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది ఇండస్ట్రియల్ టూర్. మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారు, ఏ బ్రాంచ్ వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారు, మీ కాలేజ్లో ఎటువంటి ఫెసిలిటీ ఉంది అటువంటి? మా కాలేజ్లో వచ్చేసరికి లైక్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు విన్నదే కాకుండా ఇంకా నాలెడ్జ్ ఎక్కువగా గెయిన్ చేయాలనేసి ఇండస్ట్రియల్ టూర్కి తీసుకెళ్తాము. అలాగే సిఎస్సి వాళ్ళకి వచ్చేసరికి సాఫ్ట్వేర్ సైడు ఎట్లా ఉంటుంది అనే ఇండస్ట్రియల్ టూర్కు బెంగళూరు పూణే ఇట్ సైడు. అలాగే ఈసీ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా ఎవ్రీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ని కూడా ఈ ఇండస్ట్రియల్ టూర్కి అనేది తీసుకువెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి తెలియాలి అసలు ఏంటి మనకు ముందుగా లైక్ జాబ్స్ వచ్చినప్పుడు ఫియర్ అవ్వకుండా ముందుగానే అసలు ఎలా ఉంటుంది ఇండస్ట్రియల్లో అనేది వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ కోసం ఇండస్ట్రియల్ టూర్స్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈసీ వాళ్ళకి వచ్చేసరికి సారీ ట్రిబ్లీ వాళ్ళకి వచ్చేసరికి పవర్ సెక్టర్స్లోను, అలాగే ఈసీ వాళ్ళకి అయితే సోలార్ ఇట్లాంటి వాటి మీద ఇండస్ట్రియల్ టూర్కి తీసుకెళ్ళి వాళ్ళకి దాని మీద అవగాహన వచ్చేలా చేస్తాము. అలా ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్లో దేనికి కూడా ఇబ్బంది పడకుండా, అంటే వాళ్ళు ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు కదా, ఆ నాలెడ్జ్ అనేది లైక్ ఫ్యూచర్లో ఉపయోగించుకునే విధంగా ఉండాలనేసి మేనేజ్మెంట్ వాళ్ళు ఇండస్ట్రియల్ టూర్ ప్లాన్స్ అనేవి ప్లాన్స్కి తీసుకువెళ్తూ ఉంటారు స్టూడెంట్స్. ఓకే సార్, మీరు చెప్పండి ఫైనల్గా వై హిట్స్ కాలేజ్ అంటే ఏంటి? సో టోటల్గా హేలాపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో ఏంటంటే ఈ కాలేజ్ మొత్తం ఓవరాల్గా 40 ఏకర్స్లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో మనకు వచ్చేసరికి స్పేసియస్ క్యాంటీన్ ఉంటుందండి, ఒక 10 ఏకర్స్లో స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంటుంది. దీంట్లో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉంటాయండి, ఓన్లీ అకాడమిక్సే కాకుండా. అదేవిధంగా కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయండి. సో లైక్ కల్చరల్ ఈవెంట్స్ అంటే డ్యాన్స్ ప్రాక్టీస్ కావచ్చు, సింగింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి. సో వీటితో పాటు మెయిన్ అసలు మనం కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యాం, సో కాలేజీలో ఎందుకు జాయిన్ అంటే మనం డిప్లొమా కోర్స్ కాబట్టి, సో మనం డిప్లొమా డిగ్రీతో బయటకు వెళ్ళాలి, అదేవిధంగా బీటెక్ డిగ్రీతో బయటకు వెళ్ళాలి, అదే మనం ఎంటెక్ పీజీ కోర్స్ జాయిన్ అయితే ఎంటెక్ డిగ్రీతో బయటకు వెళ్ళాలి. సో ఓన్లీ డిగ్రీతోనే కాకుండా, సో మా కాలేజ్ మేనేజ్మెంట్ అరసవల్లి అరవింద్ గారు చెప్పే ఏకైక మాట ఏంటంటే, సో మన కాలేజీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంటు డిగ్రీతో పాటు కంపల్సరీగా జాబ్ ఆఫర్ అనేది చేతిలో తీసుకొని బయటకు వెళ్ళాలి. సో ఇదే దేంతో మా కాలేజ్ అనేది రన్ అవుతుందండి. సో మా సార్ కూడా దీనికి అన్ని విధాలా సహకరిస్తారు. సో ఒకటే ధ్యేయం, మనకున్న రూరల్ పీపుల్స్లో, రూరల్ స్టూడెంట్స్లో కూడా, రూరల్ ఏరియాలో హై క్వాలిటీ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మా కాలేజ్ రన్ చేస్తున్నామండి. సో మా కాలేజ్కి వచ్చేసరికి సపరేట్ బిల్లింగ్స్ ఫర్ డిప్లొమా ఉందండి, సపరేట్ బిల్లింగ్స్ ఫర్ బీటెక్ అండ్ ఎంటెక్. సో ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా, సో ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే ఆ డిపార్ట్మెంట్లో స్పేసెస్ క్లాస్ రూమ్స్ కావచ్చు, స్పేసెస్ ల్యాబ్ రూమ్స్ కావచ్చు. ఎవ్రీ క్లాస్ రూము ల్యాబ్ రూము ఈజ్ మానిటరింగ్ విత్ సీసీటీవీ సర్వేలెన్స్లో మానిటరింగ్ చేస్తామండి. సో గర్ల్స్కి వచ్చేసరికి నో ప్రాబ్లం, సో ఏ ప్రాబ్లం లేకుండా 24/7. సో వార్డెన్స్ మేడమ్స్ మానిటర్ చేస్తారు, లేడీ ఫ్యాకల్టీ మానిటరింగ్ చేస్తారు, మేనేజ్మెంట్ కూడా 24/7 కాలేజ్ క్యాంపస్లో ఏం జరుగుతుంది అనేది పిన్ టు పిన్ మానిటరింగ్ చేస్తారండి. సో గర్ల్స్కు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మన కాలేజీలో ఉన్న ప్రతి స్టూడెంట్స్, సో ఫస్ట్ ఒక స్టూడెంట్ యొక్క కెరీర్ అనేది మనం చూస్ చేసుకోవాలంటే, డెవలప్ చేసుకోవాలంటే, ఒక కెరీర్ అనేది ప్లాట్ఫామ్ అనేది బేస్మెంట్ వేసుకోవాలంటే ఫస్ట్ ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి. సో మన కాలేజ్ చూస్ చేసుకున్న తర్వాత ఆ కాలేజీలో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్ చేసుకోవాల్సింది కాలేజ్, రెప్యూటెడ్ కాలేజ్ ఏముంది. సో మనం చెప్పేది ఏంటంటే హేలాపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనే కాలేజీలో మన కాలేజ్ చూసుకున్న ప్రతి స్టూడెంట్స్కి కంపల్సరీగా అకాడమిక్ విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ అకాడమిక్తో పాటు కంపల్సరీగా ప్లేస్మెంట్ ఆఫర్ చేస్తున్నాం. అదేవిధంగా మనం చూస్ చేసుకున్న కాలేజ్ తర్వాత మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఓన్లీ చదివే కాకుండా అకాడమిక్సే కాకుండా, సో మనకున్న యాక్టివిటీస్ ఏంటి, మనం ఏ యాక్టివిటీస్లో కొంచెం వీక్గా ఉన్నాం, ఏ యాక్టివిటీస్లో స్పీడ్గా ఉన్నాం. సో మనకి కొన్ని కొన్ని అకాడమిక్స్లో స్పీడ్గా ఉంటే, కల్చరల్ యాక్టివిటీస్లో కొంచెం స్లో ఉంటే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడం,
అదే విధంగా కల్చరల్ యాక్టివిటీస్లో స్పోర్ట్స్లో ఎక్కువ ఎంకరేజ్ ఉండే, కొంచెం అకాడమిక్స్లో స్లో ఉంటే మనం వాళ్ళని అంత సపరేట్ చేసి కాకుండా వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా క్లాసెస్ స్టడీ అవర్స్ కావచ్చు, మోటివేషనల్ కావచ్చు, ఎక్స్ట్రా క్లాసెస్ అన్నీ మనం కండక్ట్ చేస్తాం. ఓవరాల్గా మన కాలేజీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ లెవెల్స్లో ఇంప్రూవ్మెంట్ క్వాలిటీస్లో మనం రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో రన్ చేస్తున్నామండి. సో అలాంగ్ విత్ జాబే కాకుండా సమాజంలో ఒక స్టూడెంట్ ఎలా జీవించాలి అది కూడా మన క్లాసులో మోటివేషన్ క్లాసెస్ ఇవన్నీ మనం కండక్ట్ చేసి ఒక స్టూడెంట్ని అన్ని విధాలా సక్సెస్ఫుల్గా బయటికి పంపిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హైందవి గారు ఫర్ బీయింగ్ హియర్. సో చూసారు కదా హిట్స్ కాలేజ్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉండేది, వాటన్నిటి గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్యాకల్టీ అయితే. సో మీరు కనుక హిట్స్ కాలేజ్ని చూస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకోండి. సో ఇది ఇవాళ కెరియర్ గైడ్, మరొక కెరియర్ గైడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.